హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వీడియోలో మనం ట్వెల్త్ ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిన కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అనే వాటిని చూద్దాం ఓకే లెట్ స్టార్ట్ సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి యంగెస్ట్ రిసిప్టెంట్ ఆఫ్ ద రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు ఓకే మనకి అతి చిన్న వయసులో రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు అందుకుంది ఎవరు అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి ఫేమస్ షూటర్ అభినవ్ బింద్రా ఓకే దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే హూ ఈజ్ ద ఫస్ట్ రిసిప్టెంట్ ఆఫ్ ద రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు అని అడిగితే కనుక ఆన్సర్ వచ్చి మనకి విశ్వనాథన్ ఆనంద్ అవుతుంది ఫేమస్ చెస్ ప్లేయర్ అయిన విశ్వనాథన్ ఆనంద్కి మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు ఇచ్చారు సో యంగెస్ట్ రిసిప్టెంట్ అని అడిగితే కనుక మనకి అభినవ్ బింద్రా అనేది ఆన్సర్ అవుతుంది సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి అలాగే రీసెంట్గా రెండు వేల పద్దెనిమిదిలో ఇద్దరికి మనకి రాజీవ్ గాంధీ ఖేల రత్న ఇచ్చారు ఒకళ్ళు సాయి కామ్ మీరాబాయ్ చాను ఫేమస్ వెయిట్ లిఫ్టర్ అలాగే ఫేమస్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరికీ మనకి రీసెంట్ రెండు వేల పద్దెనిమిది ఇచ్చారు సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా నోట్ చేసుకోండి నెక్స్ట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రిలేటెడ్ టు విచ్ స్టేట్ ఆర్టికల్ మూడు వందల డెబ్బై అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆర్టికల్ అని అడిగారు ఆన్సర్ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ ఇస్ విచ్ ఇస్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ఇండియా ఇండియాలో అత్యున్నత కోర్టు ఏమిటి అని అడిగారు ఆన్సర్ వచ్చి సుప్రీం కోర్ట్ నెక్స్ట్ కరెంట్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఓకే మనకి సెంట్రల్ మినిస్టర్ ఫర్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరు అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఓకే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ లిస్ట్ అనేది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు నెక్స్ట్ హవామహల్ బిలాంగ్స్ టు విచ్ ప్లేస్ హవామహల్ అనేది ఎక్కడ ఉంటుంది అని అడిగారు హవామహల్ అనేది మనకి రాజస్థాన్లోని జైపూర్లో ఉంటుంది ఓకే నెక్స్ట్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఇస్ ఏ ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ పర్సన్ ఓకే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది ఎవరి యొక్క ఆటో బయోగ్రఫీ అని అడిగారు ఆన్సర్ వచ్చి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఓకే నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ వికెట్ కీపర్ టు కంప్లీట్ ద త్రీ హండ్రెడ్ ఓడిఐ క్యాచెస్ ఓకే ఏ ఇండియన్ వికెట్ కీపర్ మనకి త్రీ హండ్రెడ్ ఓడిఐ క్యాచెస్ని కంప్లీట్ చేశారు అని అడిగారు ఆన్సర్ వచ్చి మహేంద్ర సింగ్ ధోని నెక్స్ట్ గాట్ నోబల్ ప్రైజ్ ఇన్ విచ్ ఇయర్ ఓకే మనకి ఇండియా తరపున సేన్ గారికి నోబుల్ ప్రైజ్ రావడం జరిగింది ఏ సంవత్సరంలో వచ్చింది అని అడిగారు ఓకే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మనకి ఎకనామిక్స్ కేటగిరీలో అమర్త్సేన్కి నోబుల్ ప్రైజ్ రావడం జరిగింది ఓకే ఏ ఇయర్ అంటే నైన్టీన్ నైంటీ ఎయిట్ ఫండమెంటల్ రైట్స్ డిరైవ్ ఫ్రమ్ విచ్ కంట్రీ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ కంట్రీని డిరైవ్ చేశారో అని అడిగారు ఆన్సర్ వచ్చి అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఒకసారి నాకు డౌట్ ఉంది ఆన్సర్ అనేది మీరు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి నెక్స్ట్ లక్షదీప్ లొకేటెడ్ నియర్ విచ్ సి లక్షద్వీప్ అనేది ఏ సముద్రం ఒడ్డున ఉంటుంది అని అడిగారు ఆన్సర్ వచ్చి అరేబియన్ సి నెక్స్ట్ జీలం రివర్ డస్ నాట్ మెజ్జి టు ద ఫాలోయింగ్ రివర్ కింద మనకి ఆప్షన్స్లో జీలం రివర్ అనేది దేంట్లో మెజ్ అవ్వదు అని అడిగారు ఆప్షన్స్లో మనకి గంగా రివర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి కామెంట్ చేశారు సో ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది ఒకసారి చూసుకోండి ఇంపార్టెంట్ రివర్స్ వాటి యొక్క ఉపనదులు వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఓకే నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ప్యాట్ డీల్స్ విత్ విచ్ గాంధీ ఇర్విన్ ప్యాట్ కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది అన్నారు గాంధీ ఇర్విన్ ప్యాట్ అనేది మనకి మహాత్మా గాంధీ మరియు లార్డ్ ఇరువిన్ మధ్యలో జరిగింది ఎప్పుడు జరిగింది అంటే ఫిబ్రవరి ఫోర్టీన్ నైన్టీన్ థర్టీ వన్ జరిగింది దీని సారాంశం ఏంటి అంటే ఎవరైతే పొలిటికల్ ప్రెజనర్స్ ఉంటారో ఎటువంటి వైలెన్స్ కూడా చెయ్యని పొలిటికల్ ప్రెజనర్స్ని ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని చెప్పి ఈ గాంధీ ఇర్విన్ ప్యాట్ యొక్క సారాంశం ఓకే సో ఇర్విన్ ప్యాట్ ఎగ్రీ టు రిలీజ్ ఆల్ పొలిటికల్ ప్రెజనర్స్ హూ నాట్ కన్విక్టెడ్ ఆఫ్ ఓకే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూసుకోండి ఓకే నెక్స్ట్ అలాగే టిప్పు సుల్తాన్కి రిలేటెడ్గా కర్ణాటక వారికి రిలేటెడ్గా కొన్ని బిట్స్ వచ్చాయన్నారు ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అయితే ఐడియాలో ఒకసారి టాపిక్స్ అనేవి మీరు చూసుకోండి అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి కామెంట్ చేస్తూ ఉంటే నేను వీడియో చేయడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి యూజ్ ఉంటుంది ఓకే సో ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు మర్చిపోకుండా క్వశ్చన్స్ అనేవి కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా పాస్ అవుతుంది ఓకే డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ